దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే కృష్ణుని ప్రేమ దేవుని వాటిలో తిరిగి రెండవ పాఠంలో ధరణి నడిచిన దేవుని పాలన ధరణి అనగా భూమి పొడమి ధరణి ఇవన్నీ మనుషులను సూచిస్తాయి అని మర్చిపోకూడదు. నేల గురించి మాట్లాడడం లేదు. ధరణి నడిచిన దేవుని పాలన అంటే భూగోళం గురించి మాట్లాడటం లేదు. దానిపై ఉన్న మట్టి గురించి మాట్లాడటం లేదు. సముద్రాల గురించి మాట్లాడటం లేదు. ఖండాల గురించి మాట్లాడటం లేదు. ధరణి భూమి అనగా మనుష్యులు లోకము. ధరణి దేవుని పాలనను మరిచిందా అంటే దేవుని పరిపాలనను ఈ ప్రపంచం మరిచిపోయిందని ఖచ్చితంగా చెప్పాలి. పిల్లలు ఒకనాడు సమూయేలు దగ్గరకు, మరి ఇస్రాయేలీల పెద్దలు ఇస్రాయేలీలు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీ గ్రంథాన్ని తెరిచి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 5వ వచనం నుంచి. 4లో కూడా ముందు ఒక మాట చూడగలిగితే, ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చివరి న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు ఆయన దగ్గరకు అందరూ కూడి వచ్చారు, పెద్దలు కూడి వచ్చారు. చిత్తగించుము, నీవు వృద్ధుడవైపోయావు, ఇప్పటి వరకు నీ పరిపాలన న్యాయంగానే ఉంది, ఒక న్యాయాధిపతిగా నీ తరం లేదా నీ హయాంలో మేమంతా బాగానే ఉన్నాం, కానీ ఏం జరుగుతుంది తర్వాత, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక. చదవండి. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన నీ కుమారులు లేదు. దైవజనుడే సమూయేలు, న్యాయాధిపతియే, ప్రవక్తే, కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఆయన పిల్లలకు ఆయన ప్రవర్తన రాలేదట. గనుక ఏం చేయాలి? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు, మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకేం తీరుస్తాడు? అంటే రాజు ఎందుకు ఉండాలన్నమాట? న్యాయం తీర్చడానికి. ప్రియులరా, ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఉంది. ఈ భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. పరిపాలించే అధిపతులు వేరు, న్యాయం చెప్పే అధిపతులు వేరు. పరిపాలన చేసే అధిపతులను లేదా అధికారులను ఐఏఎస్లు ఐపీఎస్లు అంటాం. వాళ్ళని కంట్రోల్ చేసేది ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం. ప్రభుత్వం అధికారులు యంత్రాంగం అయితే ప్రభుత్వం నాయకులు, ఎన్నుకున్న పార్టీ. అంటే పరిపాలించే వాళ్ళు వేరుగా ఉంటారు, న్యాయాధిపతులు, న్యాయ వ్యవస్థ వేరు. ఏమండి? కానీ దేవుని వద్దకు వచ్చేసరికి రాజరికపు వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు కాదు. రాజే న్యాయాధిపతి, రాజే న్యాయం చెప్పేవాడు, రాజే న్యాయం జరిగించేవాడు. జ్యుడిషియరీ అంతా కూడా రాజు చేతిలోనే ఉంటుంది.
अदे वाले सकल लोक मर्याद चोपना मकोक राजु नियमितु अतड़ मकु न्याय तीरस्ताडू न्याय से न्याय से अदे वाल उद्देश्य न्याय से अब जो चूँ समूल चूँ మాకు తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనక ఆ మాట సమూయేలుకు నచ్చలేదండి ప్రతికూలంగా ఉంది సకల లోక మర్యాద చొప్పున అంటే అప్పటికే లోకంలో ఎన్నో జనాంగాలు ఉన్నాయి అందరూ నోవాహు కుటుంబం నుంచి వచ్చిన వారే అయినా వారు దేవుణ్ణి విడిచి రకరకాలుగా వెళ్ళిపోయారు వాళ్ళకి ఇష్టమైన దానిని అనుసరిస్తున్నారు కేవలం అబ్రహాము సంతానం అనబడిన ఇశ్రాయేలీయుల్లో మాత్రమే దేవుని గురించిన ఊహలు దేవుని గురించిన ఆలోచనలు దేవుని జాడలు ఉన్నాయి మిగతా ప్రపంచ జనాభాలో దేవుని జాడలు లేవు దేవుని భక్తి లేదు తమకి ఇష్టమైన దాన్ని దైవంగా భావించి పూజిస్తున్న మనుషులు వాళ్ళు వాళ్ళు దేవుడు లేడు గనక వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగాలు రాసుకున్నారు రాజరికపు వ్యవస్థలు పెట్టుకున్నారు ఇప్పుడు దేవుడు తమకు రాజుగా కలిగిన జనులే దేవుని యద్దకు వచ్చి అనగా సమూయేలు దగ్గరికి వచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చి సకల లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అడిగారు ఆ మాట సమూయేలుకు ప్రతికూలంగా ఉందండి దేవుణ్ణి అడిగాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి 7వ వచనం అందుకు యెహోవా దేవుణ్ణి అడిగాడు తండ్రి ఇదిగో వీళ్ళందరూ వచ్చారు నన్ను ఏం చేయమంటావు వీళ్ళు అడుగుతున్నారు నాకైతే ఇష్టం లేదు ప్రతికూలం ఇది ఇది మంచి నిర్ణయం కాదు అది మీకు వ్యతిరేకంగా నాకు కనబడుతుంది ఏం చేయమంటావు అని సమూయేలు అడిగాడు దేవుణ్ణి అప్పుడు దేవుడు అంటున్నాడు అందుకు దేవుడు సమూయేలుకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించు దేవుడు కొన్నిసార్లుండి మనుషులు వినరు అని డిసైడ్ అయినప్పుడు కొంతమంది ఎంత చెప్పినా వినరు మార్చుకోరు తమ అనుకున్నది జరగాలి దాని పర్యవసానం ఏంటనేది తెలియకపోయినా మొండి పట్టుదల మొండిగా ముందుకు వెళ్ళాలి ఏమండి ఎంత మొండోడైతే అంత హీరోలాగా ఫీల్ అవుతున్నారు లోకంలో ఇప్పుడు మా నాయకుడు మొండోడండి అనగానే ఈయన హీరోలా ఫీల్ అవుతాడు మొండోడంటే హీరోయిజమా తర్వాత వచ్చేదానిని కూడా అనుభవించాలి అది తెలియదు వాళ్ళకి దేవుడు బ్రతిమాలడండి ఎవరిని బెలామును వద్దన్నాడు వెళ్ళకూడదు నువ్వు వాళ్ళని చెప్పించకూడదన్నాడు నేను వెళతా అని ఇతను అన్నాడు లేదు లేదు నాయన వెళ్ళకూడదని రెండోసారి చెప్పడండి దేవుడు చెప్పాడా వెళ్ళన్నాడు ఒకసారి వద్దు అంటే ఆగని వాడిని ఏం చేయాలి పోరా అన్నాడు దేవదూతను రా అని పిలిచాడు ఒక పెద్ద కత్తి ఇచ్చాడు అన్నేసే అన్నాడు రెండోసారి అడిగినప్పుడు వెళ్ళొద్దని మళ్ళీ రెండోసారి దేవుడు చెప్పొచ్చుగా చెప్పడు ఎందుకంటే ఆయన మనస్తత్వం మీకు తెలియదండి ఆయన మాట శాసనం ఒక్కసారి చెప్తే వినాలి మాటి మాటికి చెప్పడు భాష ఒక్కసారి చెబితే ఎన్నిసార్లు చెప్పినట్ట అయ్యండి వీడికే అంత గర్వం ఉంటే ఒకసారి చెప్తాడట ఇంకోసారి చెప్పడా మనిషికే ఇంత యాటిట్యూడ్ ఉంటే దేవుడు వినని వాడికి ఎన్నిసార్లు చెప్పాలి చెప్తాడా ఇప్పుడైనా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయ్యాడు కానీ పరలోకమందున్న తండ్రి క్యారెక్టర్ గురించి తెలుసుకుంటే గుండెలు పగిలిపోవాలి తెలుసా ఆయన నువ్వు జనులు చెప్పినట్టు చేయను ఆయన జనులు నీతో చెప్పినది చేయి ఎందుకంటే జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము చేయము జరిగించు వారు నిన్ను విసర్జించలేదు సమూయేలు నీ గురించి బాగానే మాట్లాడారు కదా నీకు ప్రాబ్లం లేదు వాళ్ళతో నీకు ప్రాబ్లం లేదు వాళ్ళు నిన్ను విసర్జించలేదు కానీ ఎవరిని విసర్జించారు ఇప్పుడు అంటే అప్పటి వరకు ఏం జరుగుతుంది చదవండి తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి అన్నారు అంటే అప్పటి వరకు వారిలో అసలు రాజే లేడు పరిపాలన లేదని వాళ్ళు అనుకుంటున్నారు రాజు లేడా పరిపాలన లేదా
ఎవరినో రాజుగా పెడితే వచ్చి మాకు న్యాయం తీరుస్తాడు, మాకు న్యాయం చేస్తాడు అంటున్నారు. మరి ఇప్పటి వరకు వీళ్ళకి అన్యాయం జరుగుతుందా? రాజు లేకుండానే మహాశక్తిమంతుడైన ఫరోని దాటి వీళ్ళు వచ్చేసారా ఐగుప్తు నుంచి? ఫరో అంటే ఆనాటి కాలంలో మహాశక్తిమంతుడు తెలుసా? నైలు నది నాగరికత, ఈజిప్ట్ సివిలైజేషన్ అని చదువుకున్నాం మనం. ఎంత పవర్ఫుల్లో తెలుసండి అప్పుడు ఈజిప్ట్ సివిలైజేషన్. ఫరో అంటే మహాశక్తిమంతుడు ప్రపంచంలో. అలాంటి వాడి చేతి నుంచి ఆ దేశాన్ని దాటి వచ్చారంటే రాజు లేకుండానే వచ్చారా? వాళ్ళు మర్చిపోయారండి. దేవుడి పరిపాలన ఎలా ఉందో, ఆ రాజుని ఎలా ఓడించాడో, ఎలా ఆ మహాసముద్రాన్ని దాటారో, ఎర్ర సముద్రాన్ని దాటారో, తర్వాత యోర్దాను నది ఎలా దాటారో, మధ్యలో బాషాను రాజు అయిన ఓగు, తర్వాత సిహోను రాజు, వీళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళని చిత్తు చిత్తుగా ఎలా ఓడించగలిగారు? రాజు లేకుండానే ఓడించారా? రాజు లేకుండానే ఓడించారా? తమ్మును ఏలకుండా వాళ్ళు విసర్జించింది ఎవరిని? నిజంగండి, లోకంలో ఉన్న వారిని చూసి అలా కావాలని కోరుకుంటున్నారేంటి? లోకంలో రాజులు కనబడుతున్నారు, లోకంలో అధికారులు కనబడుతున్నారు, అలాంటి వాళ్ళు మాకు కావాలని కోరుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళు దేన్ని మర్చిపోయారు? దేవుని పరిపాలనను మర్చిపోయారు. దేవుని పరిపాలన ఎలా ఉంటుంది? దేవుని పరిపాలన ఎలా ఉంటుంది చదవండి. దేవు వాళ్ళకి అర్థం కాలేదు. అప్పటి వరకు దేవుడి పరిపాలన జరిగిందని కానీ, ఆ పరిపాలనలో తాము ఎంత గొప్పగా ఉన్నామో అన్న సంగతి కానీ, ఆ పరిపాలనలో తాము హ్యాపీగా సుఖ సంతోషాలతో వర్ధిల్లామన్న సంగతి కానీ వాళ్ళు గుర్తించలేదు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీకు కూడా అర్థమవుతుంది, అప్పటి వరకు వాళ్ళు ఎంత బాగున్నారో మీకు అర్థమవుతుంది. క్రిందికి చదవండి, దేవుడు ఏమన్నాడు? 10వ వచనం, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగు చెప్పాడు. దేవుడు చెప్పంపించాడు. మొదట వాళ్ళు కోరుకున్న రాజు ఎలా ఉంటాడో, వాళ్ళు కోరుకున్న రాజు ఎలా ఉంటాడో వాళ్ళకి చెప్పన్నాడు. ఎలా ఉంటాడు? మిమ్మును ఏలబోవు రాజు, ఏ రాజైనా, అది డెమోక్రసీనా లేదంటే రాజరికపు వ్యవస్థ కాదు. మీరు మాకు ఒక మనిషిని మాకు రాజుగా కావాలని కోరుకున్నారు కనుక, అది ఎవడైనా సరే, ఏ రాజైనా సరే, ఎట్టివాడవుతాడంటే అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకు, తన గుర్రములను కాపాడుటకు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పును మీరు గమనించాలి. ఇప్పటివరకు ఇశ్రాయేలీలు ఎవరికి దాసులు కారండి, అంటే దేవుని పరిపాలన ప్రారంభమైన నాటి నుంచి ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. కనానులో దేవుడు వారికి ఒక సుస్థిరమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. యెహోషువ నాయకత్వంలో ఆ ప్రాంతాలను జయించి తమకంటూ ఆ దేశాన్ని ఏర్పరచుకున్నారు. ఎవరూ ఎవరికి దాసులుగా లేరు అప్పటి నుంచి, ఉన్నారా? ఎవరికి వారే రాజులు, ఎవరికి వారే ప్రభువులు. కానీ ఇక్కడి నుంచి వ్యవస్థ మారుతుంది చూడండి. రాజు ఏం చేస్తాడట, మీ కుమారులలో కొందరిని పట్టుకొని తనకు రథములను తోలుటకు, గుర్రములను కాపాడుటకు వారిని ఉంచుకొనును. అంటే కొంతమంది ఏమయ్యారనమాట రాజుకి, రథములు తోలేవారయ్యారు, గుర్రాలను కాచేవారయ్యారు. నెక్స్ట్, కొందరు అతని రథము ముందర పరిగెత్తాలి. ఇదేం కర్మ? రాజు ఎక్కడుంటాడు? రథం మీద ఉంటాడు. వీళ్ళు ఎక్కడ పరిగెత్తాలట? రథం ముందు పరిగెత్తాలట. ఏ రోజని కర్మ వచ్చిందా వీళ్ళకి? రథం స్పీడ్గా వెళుతుందా మెల్లగా వెళుతుందా? రథం స్పీడ్గా వెళితే వీళ్ళు ఎంత ఇంకా స్పీడ్ పరిగెత్తాలి. ఇంకా, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగా, పంచదశాధిపతులుగా నియమించను. తన భూములు దున్నుటకు, వాటి పంట కోయుటకు, తన యుద్ధాయుధములను, తన రథ సామాన్లు చేయుటకు వారిని ఏర్పరచుకున్ను. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను, బోనకత్తెలుగాను, రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. మీ పొలములలోను, మీ ద్రాక్ష తోటలో, ఒలివ తోటలో శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. ఏమండి, ఇలాగ మీరు ఆలోచించగలిగితే, గాడిదలను కాసేవారు ఒకరట, పశువులను కాసేవారు ఒకరట, గుర్రాల ముందు పరిగెత్తేవారు ఒకరట, రాజుగారికి ఏమండి వంట పాత్రలు వంట చేసేవారు ఒకరట,
అప్పటి వరకు ఇశ్రాయేలీలందరూ ఎవరికి వారు రాజులుగా ఉన్నారు, ఇక్కడ నుంచి వృత్తులుగా విభాగింపబడ్డారు. మన దేశంలో అయితే వృత్తులను బట్టి కులాలు వచ్చాయి అంటారు కదా, వృత్తులను బట్టి ఏమొచ్చాయి. అసలు కులాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి తెలుసా మీకు? కులాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి తెలుసా? ఎవరో బ్రాహ్మణులు వచ్చారు ఈ దేశానికి కులాలుగా విభజించారని ఎవరో ఏదో మాట్లాడుకుంటారు, చరిత్ర తెలియని వాళ్ళు. అసలు చరిత్ర ఏమిటంటే దేవుణ్ణి వద్దనుకున్న చోటే కులం ప్రారంభమైంది. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడండి, అందరికీ అన్నీ ఇచ్చాడు. ఎవరు ఎవరి దగ్గర తలంచి ఎవరు ఎవరి దగ్గర పాదాభివందనం చేసే పరిస్థితి లేదు తెలుసా ఇశ్రాయేలీకి. అలాంటిది రాజు వచ్చాడు, నువ్వు గుర్రాలు కాయాలి అదొక వృత్తి అదొక కులం, నువ్వు ఇనప సామాన్లు చేయాలి వీడిదొక కులం, నువ్వు వంట చేయాలి వీడిదొక కులం, నువ్వు బట్టలు ఉతకాలి వీడిదొక కులం, నువ్వు రథములు తయారు చేయాలి వీడిదొక కులం. విభజన ప్రారంభమైంది, నువ్వు రథం ముందు పరిగెత్తాలి. అంటే మనుషులు వచ్చిన తర్వాత మనుషుల్ని ఏం చేసేసారు? విభజించారు, విడదీశారు. ఈరోజు రాజకీయాన్ని మీరు ఆలోచించండి. ఈరోజు రాజకీయానికి సోపానం ఏంటో తెలుసా? కుల వ్యవస్థే, మత వ్యవస్థే. మనుషుల్ని విభజించుకొని ఆ కులాల మీద మతాల మీద రాజకీయ పార్టీలు బ్రతుకుతున్నాయి. మనుషులందరూ ఒక్కటైతే వీళ్ళు బ్రతకరు, వీళ్ళ పార్టీలు మనుగడ ఉండదు, కనుక కులాలుగా విభజిస్తారు. ఒక మనిషిని పరిపాలకుడుగా చేసుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అన్నారు. ఈరోజు కుల పోరాటాలను గురించి ఆలోచించండి. రిజర్వేషన్ల వల్ల మాకు న్యాయం జరగట్లేదని కొందరంటే, మాకు రిజర్వేషన్లు ఉన్నా ఇప్పటికీ మమ్మల్ని అక్కడే ఉంచారని ఇంకొందరు అంటున్నారు. అసలు మనుషుల మధ్య ఈ విభజన ఎందుకు వచ్చింది? నువ్వు ఈ వృత్తి వాడివని ఆ వృత్తి వాడివని, నువ్వు ఇక్కడ వాడివి అక్కడ వాడివి, నువ్వు ఈ కులం నేను ఆ కులం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ఉన్నప్పుడు దేవుడి కంటే అందరూ పిల్లలే. దేవుడు పరిపాలనగా ఉన్నప్పుడు, పరిపాలకుడిగా ఉన్నప్పుడు అందరూ సమానమే. ఆయన పరిపాలన మర్చిపోయారంటే మర్చిపోయారండి, దేవుని పరిపాలనను మర్చిపోయారు. తెలంగాణ రావడానికి నాకు తెలిసిన పోరాటంలో సుమారుగా 859 మంది విద్యార్థులు ప్రాణాలు పోయాయండి. యువత అందరు చదువుకునే విద్యార్థులు. నా తెలంగాణ కోటి రతనాల వేణ, నా బంగారు తెలంగాణ రెచ్చగొట్టిన వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ప్రాణాలు పోలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రభువులు అయ్యారు. తెలంగాణ పరిస్థితి ఏంటంటే, చాలామందిని అడిగాను యూత్ అంటున్నారు ఒక్క ఉద్యోగం రాలేదన్న మాకట. ఈ మాత్రం దానికి విడిపోవటం ఎందుకు, కలవటం ఎందుకు? తెలియంది ఏమిటంటే ఇక్కడ విడిపోయినందుక కలిసి ఉన్నందుక కాదు. ఒక ఆయన పరిపాలకుడు, న్యాయం చేసేవాడు, ఆయన వద్దనుకుంది. దేవుని సింహాసనానికి నీతి న్యాయములు ఆధారాలు తెలుసా? దేవుని పరిపాలనకు సింహాసనానికి నీతి న్యాయాలే ఆధారాలు. ఆ దేవుణ్ణి వద్దనుకున్న తర్వాత మనిషి స్వార్థపరుడండి. రాజు ఎవరైనా రాజే, అది ఇండియాలోనా అమెరికాలోనా ఎక్కడైనా ఎక్కడైనా మనిషి మనిషే. మనిషి అంటేనే స్వార్థపరుడు, ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు, మనిషే స్వార్థపరుడు. మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు అంతే. రాజు అంటే మనిషా లేదంటే పైనుంచి దిగి వచ్చిన దేవత, మనిషేగా? మనిషి అంటేనే స్వార్థప్రియుడైనప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? దేవుని పరిపాలన మర్చిందండి. దేవుని పరిపాలన మర్చిపోయిన ఈ సమాజానికి ఎలాంటి ఎదురు దెబ్బ తగిలిందో మీరు చూశారు. మొదటి శతాబ్దం వచ్చేసరికి దేవుడు మళ్ళా తన పరిపాలన ప్రపంచానికి రుచి చూపించాలనుకున్నాడండి. మరలా తన పరిపాలన రుచి చూపించాలనుకున్నాడు. ప్రారంభించాడు, తన రాజ్యాన్ని ప్రారంభించాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచం రాజ్యాల మధ్య, ఇక్కడున్న ఈ మనుషుల మధ్య, ఈ ధరణిలో ఒక సరికొత్త పరిపాలనను ప్రారంభించాడు. ఆ పరిపాలన ఎలా సాగుతుందో ఒకసారి మీరే చూడండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 44 నుంచి చదువుదాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 44 నుంచి
విశ్వసించిన వారందరూ ఏకముగా కూడారట, ఒక్కటిగా ఉన్నారట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఎవరు? వీళ్ళు దేవుని పిల్లలు, రాజ్యముగా కూడుకున్న వాళ్ళు. ఆనాటి కాలంలో దేవుని కొరకు ఒక రాజ్యముగా చేయబడిన వారు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, వీళ్ళు ఎవరో చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం ఏమండి, క్షమించండి, 5:10 ప్రకటన 5:10 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, చదవమ్మా, ఆయా భాషల మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు యేసుక్రీస్తు రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. అలా కొనిన ఆ మనుషులు ఒక్కసారి 3,000 మంది వచ్చారు, ఆ తర్వాత 5,000 మంది అయ్యారు, ఆ తర్వాత 10,000 మంది అయ్యారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వేలకు వేలుగా విస్తరిస్తున్నారు. బాప్తిజమం ద్వారా యేసు రక్తంతో కడగబడిన వాళ్ళుగా విస్తరిస్తున్నారు. వారందరూ ఎలా ఉన్నారో అపొస్తలుల కార్యాలు చెప్తున్నాడా, అది కంటిన్యూ చేయము ఒకసారి. ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశం, ఏ వంశం అయినా, ఈ భూమి మీద ఉన్న ఏ వంశం అయినా, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనంలో దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఏ జనంలో నుంచి అయినా, ఏ భాష మాట్లాడించే వారైనా, ఏమంటే క్రైస్తవులు లేని జనాంగం ఉందేమో చూడండి ప్రపంచంలో, భారతదేశంలో, అమెరికాలో, ఇంగ్లాండ్లో. ఏ భాష మాట్లాడేవారిలోనైనా క్రైస్తవులు ఉంటారంటే ఉంటారు, ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి ప్రతి ప్రజలో కొన్నాడు అని దేవుడు రాయించాడంటే అది జరిగేది కనుక రాయించాడు. ఇలా దేవుని కొరకు కొనబడిన వారందరిని ఏం చేశాడట తర్వాత మాటలు? మా దేవుని కొరకు వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా, రాజ్యముగా, యాజకులుగా. రాజ్యము అంటే మీరొక రాజ్యం, ఒక ఎంపైరిజం, మీరొక వ్యవస్థ, మీరొక రాజ్యం, మీరొక కింగ్డమ్. సంఘం ఒక రాజ్యం, సంఘం ఒక రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యం కూడుకొని ఎలా ఉందో ఒకసారి చూస్తే అపొస్తలుల కార్యాలు 2:44 చదువుతున్నాం. విశ్వసించిన వారు అనగా రాజ్యముగా కూడిన వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకొని రీ దేవుని పరిపాలన ఎలా ప్రారంభమైందో చూడండి. తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకున్నారట. ఏమండి, మనకి భూమి మీద 100 ఎకరాలు ఉన్నవాడు ఉన్నాడు, 100 సెంట్లు ఉన్నవాడు ఉన్నాడు, అది కూడా లేనివాడు ఉన్నాడు, అది కూడా లేనివాడు ఉన్నాడు. ఏ గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో లేదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయినా ఇదిగో రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ క్యాల్కులేట్ చేయండి, కుటుంబాలను క్యాల్కులేట్ చేయండి, ఇదిగో ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఒక 50 లక్షల ఎకరాలు వచ్చాయా అనుకుందాం సుమారు. ఈ 50 లక్షల ఎకరాలు ఉన్న ఇన్ని లక్షల కుటుంబాలకి విభజిస్తే ఎంతెంత వస్తుందో, కుటుంబానికి ఒక 20 సెంట్లు వస్తాయా, 30 సెంట్లు వస్తాయా, పోనీ ఒక 1 ఎకరం వస్తుంది. ఇలా ఉన్న వాటిని సమానంగా పంచుదాం. 1000 ఎకరాలు ఉన్నవాడు ఇచ్చేయాలి, 100 ఎకరాలు ఉన్నవాడు ఇచ్చేయాలి, ఉన్న వాటి అన్నింటినీ అన్ని కుటుంబాలకు పంచేస్తాం అని ఒక్క చట్టం చేయమనంటే తెల్లారేసరికి ఆ గవర్నమెంట్ పడిపోద్ది. ఉంటుందా? పడిపోతుందా? పడగొట్టేది ఎవరు? బడాబాబులు, కార్పొరేట్ సంస్థలు, భూస్వాములు, డబ్బున్నోళ్ళు. తెల్లారేసరికి గవర్నమెంట్లో మొత్తం ఏమంటే ఆ ఎమ్మెల్యేల సంఖ్య పడిపోద్ది. ఎందుకు పడిపోతుంది? ఎమ్మెల్యేలని ఆ డబ్బున్నవాడు కొంటాడు. ఎందుకు కొంటాడు? ఆ గవర్నమెంట్ ఉంటే జీవో లోపం వెళుతుంది. జీవో వెళ్ళింది అంటే మా భూములన్నీ ఏమవుతాయి? కానీ అది దేవుడు చేశాడండి. తమకు కలిగినదంత సమిష్టిగా, కలిగింది అంటే జేబులో ఇది ఇయటం కాదు,
అన్ని జేబులు ఎంత ఉన్నాయి, నీ జేబులు ఎంత, కాలేజీ కుర్రాళ్ళు అలాగే చేస్తారు, డబ్బులు 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది మొత్తం వేసుకొని ఏ క్రికెట్ బ్యాట్ కొంటారు. క్రికెట్ బ్యాట్ బాల్ అది కాదు. ఏమన్నారో ఏం తెచ్చారో చూడండి. వాళ్ళు 4వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 34-35 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి ఏమండి ఉన్నవన్నీ అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే అపొస్తలులు ఏం చేస్తున్నారు, వారు ప్రతివానికి వాని వాని అవసరత కొలది పంచిపెట్టిరి. చూశారండి, ఒకటి దగ్గర 1000 ఎకరాలు, ఒకటి దగ్గర బొత్తిగా ఉండడానికి స్థలం లేదు. అలాంటివి కాకుండా వాడికి ఒక్కడికి 1000 ఎందుకు, అన్నీ తీసుకొచ్చేసి అందరికీ సమానంగా పంచడం. ఇది రావాలని సామ్యవాద సిద్ధాంతం పేరుతో ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు పోరాడుతున్నారు, కానీ వాళ్ళల్లో కూడా స్వార్థ పరులు ఉంటారు కదా, అది జరగదు. తర్వాత అలాంటిది రా తేవాలనే ఈ నక్సలిజం, మావోయిజం ఇవన్నీ ఎందుకు తెచ్చింది, సామ్యవాదం కోసం కదా. జరగదు, ఎందుకంటే మనుషుల వలన అవి జరగవండి. ఎందుకంటే ఏ నాయకుడు దీన్ని ముందుకు కొనసాగించలేడు. కానీ ఎవరు కొనసాగించగలిగారు, ఎవరి పాలనలో జరిగింది ఇది? దేవుని పాలన, దేవుని పాలన. భూములు కలిగిన వారు భూములు, ఇండ్లు కలిగిన వారు ఇండ్లు, అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడితే అందరూ ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి, ఎంత డబ్బు ఉంది, ఎంతమంది ఉన్నారు, మొత్తానికి సమానంగా పంచి, అప్పుడు ప్రతి వాణిలో వారిలో ఎవనికి ఏ కొదవ అది పరిపాలన. ఏమండి ఇలాంటి పరిపాలన ప్రారంభంలో కూడా జరిగింది చూడండి. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం ప్రవేశించగానే లెక్కించమన్నాడు. 12 గోత్రాలు 12 గోత్రాలు, ప్రతి గోత్రానికి 8 కుటుంబాలు ఉన్నాయి. లెక్కించారా లెక్కించలేదా? వారి వారి గోత్రాల లెక్క చొప్పున ప్రతివానికి పల్లెలు 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 పంచాడా పంచలేదా? భూమి లేనిది ఎవరికి చెప్పండి, ఆస్తి లేనిది ఎవరికి చెప్పండి, తినడానికి లేనిది ఎవరికి చెప్పండి, ఇస్రాయేలీలకి ఎవరికి చెప్పండి? సమూయేలు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, మాకు ఒక రాజుని నియమించు, సకల లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించు, ఆయన మాకు న్యాయం చేస్తాడు అన్న. అంటే ఇప్పటి వరకు దేవుడు అన్యాయం చేశాడా? దేవుని పరిపాలన విడిచిపెట్టి మనుషుల పరిపాలన కోరుకున్నారు కనుక వ్యవస్థ ఎలా మారిపోయిందంటే, ఈరోజు కుల వ్యవస్థ అక్కడి నుంచే ప్రారంభమైంది. వృత్తులు కదండి, వృత్తులు ఎందుకు విడిపోయాయి, ఎందుకు వచ్చాయి? ఒకనాడు ఇస్రాయేలీలు ఏమండి దేవుని ఆలయాన్ని కట్టడానికి దేవుడు ఆ మనుషుల కంటే ప్రజ్ఞా వివేకములు గల ఆత్మనిచ్చాడు. వాళ్ళు మరొకరికి నేర్పారు అవసరాన్ని బట్టి, ప్రతి పనిని వాళ్లే చేశారు అవసరాన్ని బట్టి. అంతేగాని నువ్వు ఈ పనివాడివి, నువ్వు చెప్పులు పనివాడివి, నువ్వు బట్టల పనివాడివి, నువ్వంటే కొండల పనివాడివి అని విభజించి వాళ్ళ జీవితాలను శాసించలేదండి దేవుడు. సమానం, ఇస్రాయేలీలందరికీ సమానం, అన్నీ సమానం, పరిపాలన సమానం. అది మరిచిన వాళ్ళు దేవుణ్ణి వద్దనుకొని రాజును ఏర్పాటు చేసుకున్నారు. కొందరట ఒక మనిషి, రాజెవరు, ఒక మనిషి వాడి ముందు పరిగెత్తాలా, బానిసత్వం కాదు ఇది, వాడి ముందు పరిగెత్తాలా, వాడి గుర్రాలను కొంతమంది శుభ్రం చేయాలా, కొందరు వాడి పశువులను కాయాలా, కొందరు వాడికి ఉడిగించేయాలా, నీతి న్యాయములు సింహాసనము సింహాసనానికి ఆధారంగా కలిగిన దేవుని పరిపాలన మర్చిపోయి మనుషుల పరిపాలన కోరుకున్నారు ఆనాడు. ఈరోజు చాలామంది అడుగుతారండి, శ్రీశ్రీ అని ఉన్నాడండి మా డిఓపి గారు బాగా తెలుసు అనుకుంటా. ఏమంటే డిఓపి గారు అదే మన షార్ట్ ఫిల్మ్ తీశారు కదండి, ఆ కెమెరామ్యాన్ మొత్తం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయనే. తర్వాత మన సినిమా దుష్ట పవర్ ఆఫ్ నెగిటివ్, దానికి కూడా మంచి యారీ కెమెరాతో మొత్తం తీశారు ఆయన, మన దగ్గరే ఉన్నారు. శ్రీశ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. ఎక్కడికి? మరో ప్రపంచం పిలిచిందట. అంటే వాళ్ళ ఉద్దేశంలో స్వార్థం లేని, అన్యాయం లేని, అక్రమాలు జరగని, దారుణాలు లేని,
ఒక మంచి ప్రపంచం, స్వార్థం లేని మనిషిని మనిషి ప్రేమించే కొత్త ప్రపంచం, అందరికీ అన్ని సమానంగా పంచే ప్రపంచం. సామ్యవాదం గురించేనండి అది. మరో ప్రపంచం అంటే సామ్యవాదం. పాపం కవులు రచయితలు మేధావులు ఎదురు చూశారు మరో ప్రపంచం. ముందులే మంచి కాలం ముందు ముందు ఇంకొక ఆయన పాట రాశాడు. ముందులే మంచి కాలం అంటే ఇప్పుడు ఉన్నది మంచి కాలం కాదు, కాదు ముందుంది 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 ముందుంది. ఆల్రెడీ మొదటి శతాబ్దంలో మంచి పరిపాలన ప్రారంభమైంది. మేధావులు కోరుకున్న మరో ప్రపంచం ఇదిగో క్రైస్తవ సంఘమే. మహనీయుల మాటల్లో ఉన్న మరో ప్రపంచం సంఘమే. దేవుని పరిపాలన ఉంది ఇక్కడ, సమానంగా ఉంది ఇక్కడ. అది గుర్తించలేదండి ఈ ధరణిలో. దేవుని పాలనను గుర్తించలేదు ప్రపంచం. సంఘంలో ఉంది. నిజంగా ఉందా? ఉందా? మీరు కూడా దాటేస్తున్నారా? సంఘంలో ఉండాలి. ఉంది, ఉండాలి. మొదటి శతాబ్దం తమకు కలిగినవన్నీ, తమకు కలిగినవన్నీ ఇండ్లైన భూములైన కలిగిన వారు అన్నీ అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే సమానంగా అందరికీ, అందరికీ. నిజంగా ఈ మూవీ అయిపోతే డాడీకి ఒక మాట ఇచ్చానండి జయశైలి గారికి, ఈ మూవీ కొరకు వచ్చింది ఎంతైనా ఒకవేళ మార్కెటింగ్ అయ్యి ఒకవేళ అది అనుకున్నట్లుగా ప్రాఫిట్ వస్తే ప్రతి కాలేజీకి ఎంత వచ్చిందో సమానంగా ప్రతి ప్రిన్సిపల్కి పంచాలని నా ధ్యేయం అండి. నేను నమ్మకంతో ఉన్నాను. ఎందుకో తెలుసా? విశ్వాసంతో. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నాలో ఏ మూలనైనా ఏ కోశానైనా ఆ కోట్లు వస్తే నేను దాచేసుకుందాం అన్న ఆలోచన ఉంటే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళదండి. ఎందుకంటే పెద్ద పెద్ద మూవీస్ డబ్బున్న వాళ్ళే అడకత్తెరలో పడి గజగజలాడుతున్నారు ఈ లాక్డౌన్లో సినిమాలు ముందుకు తీసుకెళ్ళలేక. అలాంటిది మన మూవీ ఎడిటింగ్ అయిపోవచ్చింది, ఇంకో 4 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత డబ్బులు లేవు సుమా, ఏ ప్రక్క నుంచి డబ్బులు రావట్లే, అంత ప్యాక్ అయిపోయింది. నిజంగా దేవుని చిత్తం అయితే అది ప్రజల్లోకి వెళ్ళి మార్కెటింగ్ అయితే హార్ట్ఫుల్గా చెప్తానండి, అది 10 రూపాయలు వచ్చినా అన్ని కాలేజీలకి పంచుతాను, పైసా పైసా చొప్పున. 10 కోట్లు వచ్చినా అన్ని కాలేజీలకు పంచుతాను. ఎందుకంటే ప్రిన్సిపల్స్ పడుతున్న కష్టం, సంఘాలు పడుతున్న కష్టం కొన్ని సంవత్సరాలుగా స్వయంగా చూస్తున్నాండి. గనుక దేవుని పరిపాలనలో అందరికీ సమన్యాయం, అందరికీ సమానం. ఆ పరిపాలన మర్చిపోయింది ప్రపంచం. ఆ పరిపాలనలో నీతి న్యాయం రెండు ఉన్నాయి. నీతి ఉంది, న్యాయం ఉంది. న్యాయము అనగానే అందరికీ సమానంగా పంచే న్యాయము ఉంది. తప్పు చేసినప్పుడు శిక్షించే అధికారం కూడా న్యాయ వ్యవస్థకు ఉంటుంది. న్యాయమూర్తి అనగానే ఏం చేస్తాడు? ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంచమని వెళితే పంచుతాడు, రైటే. అదే న్యాయమూర్తి ఒకడు హత్య చేస్తే శిక్ష కూడా విధిస్తాడు. రెండు ఉంటాయా? రెండు ఉంటాయి. న్యాయ ప్రకారంగా ఎవరికి ఏది రావాలని ఆస్తులు పంచే శక్తి ఆయనకు ఉంది, తప్పు చేసిన వాడిని శిక్షించే అధికారము కూడా ఆయనకు ఉంది. ఏమండి, అమెరికాలో ఒక చట్టం, జో బైడెన్ ప్రభుత్వం కదా, ఇండియాలో మోడీ ప్రభుత్వం కదా, బ్రిటన్లో ఇంకోటి ప్రభుత్వం, ఇస్రాయెల్లో ఇంకోటి ప్రభుత్వం, వీళ్ళు మర్చిపోయింది ఒక ప్రభుత్వం ఉందండి, దేవుని ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలన్నిటిపైన ఒక ప్రభుత్వం ఉంది, ఈ పరిపాలనలన్నిటిపైన ఒక పరిపాలన ఉంది. తేడా వస్తే అక్కడ నుంచి నీతి న్యాయములు అమలవుతాయి, తీర్పులు అమలవుతాయి. కీర్తనల గ్రంథం ముగించేస్తానండి. 7వ అధ్యాయము కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 7వచనం నుంచి చదువుతాను. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 7వచనం నుంచి, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు. కమ్ము న్యాయమూర్తి కదండి ఆయన, పరమందు ఆసీనుడవు. కమ్ము యెహోవా దేశ జనములకు ఏం చేయగలడు? పరిపాలకుడు అండి ఆయన. తీర్పు తీర్చేది ఎవరు? రాజు అండి. తీర్పు తీర్చేది రాజు. మన ఇండియన్ పెనల్ కోడ్లో కూడా, అంటే న్యాయ వ్యవస్థలో కూడా అండి, పరిపాలన వ్యవస్థ వేరు న్యాయ వ్యవస్థ వేరు అని పెట్టినా న్యాయాధిపతి దగ్గర లేదండి జడ్జి దగ్గర వీళ్ళ ఏమన్నాలో తెలుసా? మిలార్డ్, మై లార్డ్,
ఏంటి లాడా ప్రభువా, న్యాయమూర్తి అంటే రాజు. విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ పక్కనే ఈ హైకోర్టు జడ్జి, సివిల్ కోర్టు జడ్జి ఈ హౌస్లు ఉంటాయండి. అక్కడ మీటింగ్ పెట్టామంటే పోలీసు వాళ్ళతో ఎప్పుడు గొడవే. ముందు పర్మిషన్ ఇస్తామన్నారు, గ్రౌండ్కి డబ్బులు కట్టేశాం, పబ్లిసిటీకి 2-3 లక్షలు పెట్టేశాం, ఇంకో 4-5 రోజులు ఉందానంక గ్రౌండ్ పబ్లిసిటీ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు. 2012లో అండి హైకోర్టుకు వచ్చి 3 రోజులు ఇక్కడుండి హైకోర్టు న్యాయమూర్తే ఇచ్చాడు ఆ గ్రౌండ్ వాళ్ళకి ఇవ్వండి అని. 3 రోజులు ఉండి ఆ కోర్టు ఇచ్చిన తీర్పు తీసుకొని వెళ్ళానండి. అప్పుడు ఇంకా చిన్నవాడిని నేను, 2012 మీటింగ్ జరిగే జయశైల్ గారికి. వాళ్ళతో గొడవ ఎందుకు? చిన్న సౌండ్ వెళితే వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆయన అన్నాడండి. మొత్తం అరెస్ట్ చేయడమే, అంత పవర్ ఉంటుందా? ఉంటుంది జడ్జికి. పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ, ఏ క్షణాన ఏమంటారో వాళ్ళని. న్యాయ వ్యవస్థ అంటే ఈక్వల్ టు రాజు, న్యాయమూర్తి అంటే రాజు. ఇప్పుడు దేవుడెవరో తెలుసా? న్యాయం తీర్చువాడు. అన్యాయం రాజులు చేస్తుంటే పైనుంచి న్యాయం వస్తుంది తెలుసా? చదవండి, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చు, న్యాయం తీర్చు. ఈరోజు ప్రపంచం మర్చిపోయిన ఒక పరిపాలన పరలోకం నుంచి జరుగుతుందండి. మాకంటే ఇంకెవరు లేరు, మేమే ప్రభువులు అనుకొని ప్రపంచ దేశాల ప్రభువులు రెచ్చిపోయి పాపములోనికి వెళ్ళిపోతే పైనుంచి దేవుని పరిపాలన తీర్పులు అమలవుతున్నాయి. అదే మార్నింగ్ జయశాలి గారి మాటల్లో మీరు విన్నారు. ఒక యూరప్ మునిగిపోతుందండి ఇప్పుడు, ఒక చైనా మునిగిపోతుందండి ఇప్పుడు, ఉత్తర భారతదేశం అతలాకుతలం అవుతుందండి, ఒక ఈజిప్ట్ అతలాకుతలం అవుతుందండి. ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒక ప్రకృతి విపత్తులో చిక్కుకున్నాయండి. ఇక చూస్తే 2 సంవత్సరాల నుంచి కరోనా విలయతాండవం చేస్తుంది, మళ్ళీ 3rd వేవ్ రెడీగా ఉంది, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, కేసులు బయటకు వచ్చేస్తున్నాయి. మీకు తెలియదండి, ఇదంతా దేవుని పరిపాలనలో ఒక భాగం, దేవుడిచ్చే తీర్పులు వేసే శిక్షల్లో ఒక భాగం. ప్రపంచ రాజ్యాధికారులే, దేశాధికారులే, దేశాధినేతలే చేతలు విడిచి చేష్టలుడికి ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నది. అంటే వీళ్ళంతా మర్చిపోయారండి, ఈ ధరను మర్చిపోయిందండి. మా మీద సుపీరియర్ ఒకడు ఉన్నాడు, మా మీద ఒక పరిపాలన ఉంది, ఈ ధరణిపై ఒక పరిపాలన ఉంది. ఆ పెద్ద ఆయన కింద మనం మేమంతా సామంతరాజులు అని అనుకోవట్లేదు. వీళ్ళే చక్రవర్తుల్లో ఫీల్ అవుతున్నారు. వీళ్ళు సామంతరాజులు, మోడీ ఒక సామంతరాజు, జో బైడెన్ ఒక సామంతరాజు, పుతిన్ ఒక సామంతరాజు, వీళ్ళందరిపైన పరిపాలకుడు ఎవరు? దేవుడు. కనుక ఆయన పరిపాలన ప్రత్యక్షంగా సంఘంలో ఉంటే ప్రపంచ దేశాలపై పరోక్షంగా ఉంది. ప్రత్యక్షం ఇప్పుడు చూపిస్తున్నాడు. ఆ శక్తిని ఆపేవాళ్ళు ఎవరు? ఆ పరిపాలన ఆపేవాళ్ళు ఎవరు? ఆ తీర్పులను ఆపేవాళ్ళు ఎవరు? కనుక సంఘముగా మనమే చెప్పాలి విషయాన్ని. ఆయన తీర్పుల గురించి, ఆయన న్యాయము గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన అన్ని జనులలో ఏలుచున్నాడన్న వార్తను ప్రకటించండి అన్నాడు. ఆయన ఏలుచున్నాడన్న వార్తను ప్రకటించండి, ప్రకటించండి. కనుక మనమే ప్రకటించాలి. ధరణి మరిచిన దేవుని పరిపాలన. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, ఒకనాడు ఇశ్రాయేలీలు మీ పరిపాలనను, మీ రాజరికపు అధికారాన్ని కాదనుకున్నారు. దాని పర్యవసానం ఒక మనిషికి బానిసలయ్యారు. వర్గాలుగా, వ్యవస్థలుగా, కులాలుగా, వృత్తిని బట్టి మారిపోయారు, విడిపోయారు. మీ పరిపాలనలో అంత సామ్యవాదం, సమసమానత్వం, సమసమాజ స్థాపన మర్చిపోయింది ప్రపంచం. మనుషులే రాజులయ్యారు. మీ పరిపాలనలో నీతి ఉన్నట్లే మీ పరిపాలనలో న్యాయమైన తీర్పులు ఉన్నాయి. గర్వంతో విర్రవీగిన దేశాధినేతలకు బుద్ధి చెప్పే మరి ఒక పరిపాలన ఈ ధరణిపై ఉందని మర్చిపోయిన ప్రపంచానికి క్రైస్తవులుగా మేమే గుర్తు చేయాలి ఆ నిజాలను. ఆ పచ్చి నిజాలు ఈ ప్రపంచం గుర్తించకపోతే వినాశనం తప్పదు. ఒకనాడు మిమ్మను పూర్తిగా విడిచిపెట్టిన ఈ లోకాన్ని ఆనాడు నీళ్లల్లో ముంచేశారు జలప్రళయ కాలంలో.
మీ పరిపాలన ఒకటి ఉందని విస్మరించిన ఈ ప్రపంచానికి ఆ తర్వాత అగ్నితో మీరు శిక్ష విధించబోతున్నారు. ఆలోగా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లు రక్షించడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ భూమి మీద మీ కుమారుడు జయశాలి గారి జననం. మీ కుమారుని బట్టి మేమంతా సత్యవాక్యం తెలుసుకోగలిగాం. తద్వారా ఈ మియాపూర్ ప్రాంతంలో మీ కుమారుడు శ్రీను, ఆయన సహకారులుగా నిలిచిన బిడ్డలు, సంఘం దినదిన అభివృద్ధి చెందుతున్నారు. మీ కొరకు తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మీ కొరకు తలపెట్టిన ప్రతి సువార్త కార్యక్రమంలో అనేక ఆత్మలను రక్షించే భాగ్యం వారికి ఇవ్వండి. ఆయురారోగ్యాలతో బిడ్డలను దీవించండి. మీ కుమారుడు జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలతో నింపండి. ప్రసన్నమైన జాన్సన్ అనేది జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ శాలిని విషయంలో మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న లైవ్ కార్యక్రమాలన్నింటినీ దీవించండి. వాక్యం నేర్చుకుంటున్న బిడ్డలను కాపాడండి. త్వరలో మేమంతా యథావిధిగా రెగ్యులర్గా ఆరాధనలో కలుసుకొని అనేక సువార్త కార్యక్రమాలు చేసి మీ పనిని విస్తరింపచేసే భాగ్యం మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.